हाय फ्रेंड्स नीनु मी जीएमआर फ्रेंड्स ई वीडियोलो मनं स्पीकर कल संबंधी अंटे होम थिएटर एर्पाटु चेसुकुंटे इक्कड चूस्तुन्नारु कदा ई बिल्डिंग लो उन्नटुवंटि हाल ई हाल लो वच्चेटप्पटिकि मनकि स्पीकर अंटे होम थिएटर एर्पाटु चेसुकोवालंटे ए वायर लागाली మరి కొంతమంది డిష్లు ఉపయోగిస్తుంటారు అంటే ఎయిర్టెల్ డిష్ అని టాటా స్కై అని అలా రకరకాల డిష్లు ఉంటాయి కదా ఇదేమైనప్పటికీ సన్ డిష్ కానీ ఏదైనా ఒక డిష్లో ఏర్పాటు చేసుకోవాలంటే దానికి సంబంధించి ఏ వైర్ వదలాలి మరి ఇప్పుడు హాల్కు సంబంధించి మొత్తం ఎక్కడైనా కానీ నెట్ కనెక్షన్ తీసుకుందాం అనుకున్నా వైఫై కనెక్షన్ తీసుకుందాం అనుకున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు టీవీలకు సంబంధించి కూడా మనకి ఫైబర్ కా వస్తుంది కదా ఏపీ ఫైబర్ అంటుంటారు అలా మన ఫైబర్ కమ్ము ఫైబరు అలాంటి సందర్భాల్లో ఏ వైర్ లాగాలి నెట్ కనెక్షన్కి సంబంధించి ఈ వీడియోలో ఈ మూడు విషయాలకు సంబంధించి చాలా ఉపయోగపడే వీడియో అని చెప్పుకోవచ్చు ఈ సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి హాల్లో కనుక మీరు హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు హాల్లో ఈ హాల్ మొత్తానికి సంబంధించి ఎవరైనా కానీ ఏ బిల్డింగ్లో అయినా సరే హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకుందామంటే ఈ విధంగా ఉంటుంది మీకు స్పీకర్ వైర్ అన్నమాట ఈ వైర్ తెచ్చుకొని అనేక కంపెనీల్లో ఉంటుంది మనకి కంపెనీల ప్రమోషన్ కాదు నేను కేవలం మీకు వైర్ల గురించి అవగాహన అనమాట స్పీకర్లకు సంబంధించి ఇలా ఉంటుంది అనమాట వైరు ఇక అనేక కంపెనీలు అనేక ఇదిగా ఉంటుంది కదా వైర్ చూసుకొని మీరు ఈ విధంగా స్పీకర్లకు సంబంధించి వైర్ ఉంటుంది మనకి సపోజ్ ఈ వైరే చూసుకుంటే 90 మీటర్లు ఇచ్చారు ఎన్ని మీటర్లు పడుతుంది ఒక చిన్న సైజు హాల్ అయితే 35 మీటర్లు అలా సరిపోతుంది అంటే హాల్ ఇక్కడ పెద్దగా ఉంది కాస్త ఎక్కువ పట్టచ్చు మనం 4 మూలలు ఏర్పాటు చేసుకోవాలి కార్నర్ ఉంది ఇక్కడ కార్నర్ బిట్టు వదిలేసి 4 మూలలు వచ్చే విధంగా వేసుకోవాలి కొన్ని బిల్డింగ్లు కార్నర్ లేకపోతే 4 మూలలో వచ్చే విధంగా స్పీకర్లకి ఏర్పాటు చేసుకుంటాం సెంటర్లో కూడా ఒకటి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటాం ఇది మాల్ టీవీ పైన వస్తుంది అలా మనం బాక్సులు అంటే 5.1 అంటారు కదా అలా మనకి ఏర్పాటు చేసుకునే విధంగా ఈ వైర్ అనేది ఉపయోగించుకోవాల్సి వస్తుంది హోమ్ థియేటర్కి సంబంధించి వైరు చూశారు కదా ఈ విధంగా 180 వైర్లు ఏ వైర్లు పెడితే ఆ వైర్ లేకుండా స్పీకర్లకు సంబంధించి సపరేట్గా ఇలా వైర్ ఉంటుంది ఆ వైర్ తెచ్చుకొని కాస్త జాయింట్లు పడకుండా వేసుకుంటే మంచిది తర్వాత నెక్స్ట్ ఇక మనకి చూశారు కదా మన డిష్లకు సంబంధించి డిటిఎస్ కలెక్షన్ తీసుకున్నప్పుడు సన్ డిష్లు అలా డిష్లు ఉంటాయి కదా ఎయిర్టెల్ డిష్ అని టాటా స్కై అని అలా డిష్లు తీసుకున్నప్పుడు ఇలాంటి కేబుల్ వైర్ని మీరు చక్కగా మామూలుగా ఇది అంతకుముందు మన సిటీ కేబుల్ వైర్ అంటుంటాం అలాంటి కేబుల్ వైర్ ఇప్పుడు డిష్లకు ఇస్తుంది ఈ వైర్ని మీరు బయట వదులుకుంటే బయట జాయింట్ వేసుకుంటారు తర్వాత లాక్కోవచ్చు అంటే మనకు వర్క్ అంతా అయిన తర్వాత ఇక్కడికి రావాలంటే వైర్ ఇబ్బంది కాబట్టి ముందుగానే మనం అంత కన్సీల్ తీసుకెళ్ళిపోయి సీలింగ్లో నుంచి వేసి ఆ బయటకి ఏదో సైడ్ వదిలితే అనుకూలంగా ఉన్న ప్లేస్లో డిష్ బిగించే కళ్ళే బయట కలుపుకుంటారనమాట ఇది డిష్కి సంబంధించి కానీ సిటీ కేబుల్ కనెక్షన్లకు కానీ ఇలాగ ఇప్పుడేమవుతుందంటే సిటీ కేబుల్ కనెక్షన్లకు కానీ వాటికి కూడా ఈ CAT6 వైర్ని ఉపయోగించుకుంటున్నారు ఇది డిష్లు పెట్టేవాళ్ళు ఇది ఉపయోగించుకున్నప్పటికీ డిష్లు ఇప్పటికీ డిష్లు అనేది బాగానే ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఉపయోగపడింది కానీ ఇప్పుడు ఏపీ ఫైబర్ మనకి ఫైబర్ వచ్చేస్తుంది కదా దానికి నెట్ కనెక్షన్ కానీ ఇప్పుడు ఇలా ఉంటుంది CAT6 వైర్ అని చూస్తున్నారు కదా ఇక్కడ CAT6 అంటారండి ఇది మీరు వైఫై కనెక్షన్ తీసుకోవాలనుకున్నా మనకి లేదంటే ఫైబర్ కలెక్షన్ లాంటివి తీసుకోవాలనుకున్నా ఇలా CAT6 వైర్ అనేది ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది ఇలాంటి వైరు మీకు ఎలా ఉంటుందంటే ఒకసారి చివి చూపిస్తాను చివిని కదా ఇది చూస్తున్నారు కదా CAT6 వైరు అంటే నెట్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది వైరు చివినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇవి నెట్కి సంబంధించి వాళ్ళు కనెక్షన్ కలుపుకుంటారు ఇది నెట్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు మనకి ఇంట్లోకి వైఫై రోటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాని తగ్గట్టుగా కనెక్షన్లు చేసుకుంటారు మనం వల్ల వైరు ఒక ఎలక్ట్రీషియన్గా మనం ఎక్కడ పాయింట్ వైఫై కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటాం ఆ పాయింట్ దగ్గరికి నెట్ కనెక్షన్ కాడికి వైరు వదిలి బయటికి కొంత ఒక 2-3 మీటర్లు ఎక్కువ ఉండేటట్టు చూసి వదులుకోవాలి ఇది అందరూ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం సిటీ కేబుల్ వైర్ అందరికీ ఐడియా ఉంది మరి ఇందులో ఏ వైర్ తెమ్మంటే ఏం చెప్తారు కంపెనీలు మీ ఇష్టం వైర్ వచ్చేటప్పటికి RG6 అని ఉంటుంది అలా తెచ్చుకుంటే మీకు కాస్త హెవీగా క్వాలిటీ పరంగా బాగుంటుంది అనేక కంపెనీలు మీ ఇష్టం చూసి తెచ్చుకోండి ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక స్పీకర్ వైర్ల విషయానికి ఈ మనకి హోమ్ థియేటర్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా ఈ హోమ్ థియేటర్ సంబంధించిన వైర్ కూడా సపరేట్గా మనకు హోమ్ థియేటర్కి స్పీకర్ వైర్ అంటే ఇచ్చేస్తారు ప్రతి షాపుల్లో కూడా ఎలక్ట్రికల్ షాపులు అందుబాటులో ఉంటే 8 మీటర్లు కావాలంటే 8 మీటర్లు తెచ్చుకొని మనం కొలుచుకొని కాస్త జాయింట్ పడకుండా చూసుకోండి ఏదైనా కానీ జాయింట్ అనేది పనికి రాదు మీరు స్పీకర్ హోమ్ థియేటర్కి సంబంధించిన వైర్ కావచ్చు లేదంటే కేబుల్కి ఇంచుమించుకు బయట వరకు జాయింట్ కానీ మళ్ళీ లాంగ్ జాయింట్ వేసుకోవడం అంత కష్టం కాదు సాయంత్రం బయటికి వెళ్ళే వరకు ఫుల్ వైర్ వెళ్ళాలి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏర్పాటు చేసాను టీవీ దగ్గరికి ఈ కేబుల్ వైరు టీవీ దగ్గర కూడా కాస్త 1 మీటర్ 1.5 మీటర్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే టీవీకి డైరెక్ట్గా మళ్ళీ జాయింట్ లేకుండా డైరెక్ట్గా టీవీకి గుచ్చే విధంగా ఉండాలి సిగ్నల్స్ అది బాగా రావాలి కదా ఇక ఈ వైర్ కూడా అంతే మీరు నెట్ వైర్ కూడా జాయింట్ అనేది సాయంత్రం బయటికి వెళ్ళేంత వరకు మీకు ఎక్కడ కూడా లాంగ్ జాయింట్లు ఉండకూడదు
పూర్తి వైర్ని కావాలంటే 2 మీటర్లు ఎక్స్ట్రా తెచ్చుకొని జాగ్రత్తగా చేసుకోండి. వర్క్ ఈ వైర్ లేదైనా కానీ జాయింట్ లేకుండా పూర్తిగా చేసుకోవటం ఒక మంచి పద్ధతిగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా ఈ వైర్ల మీద కొంత అవగాహన కలిగి ఉండాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతి బిల్డింగుల్లో కూడా మనకి నెట్ వైర్ సంబంధించి కావచ్చు, క్యాట్ సిక్స్ వైర్ అని అంటారు దీన్ని, ఇది మనకి ఆర్జీ సిక్స్, ఈ వైర్ వచ్చేటప్పటికి అలా తెచ్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది స్పీకర్లకు సంబంధించి, హోమ్ థియేటర్ వైర్ అంటే స్పీకర్ వైర్ అన్న ఇస్తారు. ఇలా మనకి ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వైర్ల గురించి కొంత అవగాహన అనమాట. ఈ వీడియోలో కేవలం అవగాహన చేశాను ఈ వైర్ల గురించి ఎలా ఉంటే ఏందనేది. అయితే ఈ బిల్డింగ్ సంబంధించి వైర్ ఎలా లాగాం, పాయింట్లు ఎక్కడెక్కడ తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అని తెలియాలంటే ఫ్రెండ్స్ హోమ్ థియేటర్కి సంబంధించి మనకి ఇలా సీలింగ్లో వైర్లు లాగే పని లేకుండా స్పీకర్లకు సంబంధించి చక్కగా సౌండ్ బార్ అని మనకి టీవీ దగ్గర ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇలా వైర్లు లాగటం, బాక్సులు ఈ సెట్టింగ్ లేకుండా సౌండ్ బార్ అని మనకి టీవీ దగ్గర వచ్చేస్తుంది. లేదంటే ఇలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనకి నెట్ వైర్లకు సంబంధించి మీరు అండర్ గ్రౌండ్ లాక్కోవచ్చు, లేదంటే సీలింగ్లో నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. అవకాశం ఉంటే సీలింగ్లో నుంచి చేసుకోండి, లేదంటే అండర్ గ్రౌండ్ అయినా నడుపుకోవచ్చు, ఏదైనా ఇబ్బంది లేదు. ఫ్లోర్ మనకి రాయేక ముందే మార్బుల్ రాయ ముందుగానే లాగేసుకొని పెట్టుకోవచ్చు ఫ్లోర్ వేసే ముందుగా, లేదంటే స్పీకర్లో ఇలా సీలింగ్లో అయినా ప్లాన్ చేసుకోవచ్చు నెట్ వైరు కేబుల్ వైర్లు. ఫ్రెండ్స్ మనం హోమ్ థియేటర్కి సంబంధించి ఈ విధంగా నాలుగు మూల స్పీకర్లు వచ్చే విధంగా లాక్కుంటున్నాం. అంటే సెంటర్లో కూడా స్పీకర్ అంటే 5.1కి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇలా వైర్లు లాగే పని లేకుండా సౌండ్ బార్ అనేది వచ్చేస్తుంది. స్పీకర్లకు సంబంధించి హోమ్ థియేటర్కి సంబంధించి సౌండ్ బార్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఇలా వైర్లు లాగే పని లేకుండా మనకి కూడా చేసుకోవచ్చు. లేదు మనకి వైర్లు లాగుంటే ఫ్యూచర్లో మనం ఇలా పెట్టుకుందాం, ఏర్పాటు చేసుకుందాం అనుకున్న నాలుగు మూల స్పీకర్లు ఉపయోగపడతాయి అనే ఉద్దేశం మీద ఇలా కూడా చేసుకోవచ్చు. అంతా కూడా సీలింగ్లో లాగేసుకోవటమే వైర్లు.